సెల్ ఫోన్ లో మన అమ్మాయిలు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. బెడ్రూమ్కి వెళ్ళిపోద్ది, బెడ్రూమ్కి వెళ్ళిపోయి ఏ మా నాన్న ఇంట్లోనే ఉన్నారు, మా అమ్మ వంట చేస్తుంది, తర్వాత ఫోన్ చేయి. ఏమనుకున్నా ముద్ద అనుకున్నారా? ఎలకలు తిరుగుతున్నాయి. నెక్స్ట్, చిన్నపిల్లలు ఉంటారు కదా పుజ్జి పిల్లలు, వాళ్ళకి మాటలు రావు, ఏమీ రావు. వాళ్ళకి వచ్చిన రెండు రెండు ఎక్స్ప్రెషన్స్, ఒకటి నవ్వడం, ఒకటి ఏడవడం, అంతమించి ఏమీ రాదు. సో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నవ్వుతున్నప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు పెద్దమ్మలు మామయ్యలు బాబాయ్యలు ఉంటారు కదా, వాళ్ళందరూ నవ్వుతే చాలు, వాడు ఏదో చెప్తున్నాడని చెప్పేస్తా. కానీ కామెంటరీ చేస్తారు తెలుసు కదా చిన్నపిల్లడి. పక్కన బాబాయ్ ఊరు వెళ్తున్నాడు కదా వెళ్ళొద్దని అంటున్నాడు. ఆడు పాపం ఏదో ఆకలేసి పాలు పెట్టమని ఏదో ఎడుతుంటే ఇవి ఉంటుంది, అదే నవ్వుతూ ఉంటాడు. అమ్మో అమ్మో నా బంగారం బాగుందని మా కొడుకు నవ్వుతున్నాడు.